ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. దానియేలు గ్రంథం 6:20 నేను చదువుతున్నాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగెను అన్నమాట ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క రాజుగారు దానియేలు కాలంలో దేవుని పద్ధతి విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా దానియేలందు వాళ్ళు తప్పులు కనుగొనలేమన్నటువంటి ఆలోచనతో వారు రాజుకు మాత్రమే వారు ఏదైనా ప్రార్థనలు చేయాలి లేక విజ్ఞాపనలు చేయాలి అని చెప్పి ఒక శాసనాన్ని పుట్టించినటువంటి పరిస్థితిని మనము ఈ 6:20 మనము గమనిస్తాం. సో ఈ శాసనము సంతకం చేయబడిందన్న విషయాన్ని దానియేలు గుర్తెరిగినప్పటికీ కూడా తన యథా ప్రకారం అనగా దేవునికి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళోని తన యొక్క ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను అన్నమాట 6:10 మనకు కనిపిస్తుంది. కాబట్టి దర్యావేషు అనేటువంటి ఈ రాజు యొక్క కాలంలో దేవునికి తాను చేసినటువంటి ప్రార్థనను బట్టి రాజు యొక్క శాసనాన్ని అతడు అతిక్రమించిన వాడుగా కనబడిన కారణాన అతన్ని సింహముల గుహలో వేసినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. ఆ సింహం గుహలో వేసిన తర్వాత రాజు నిద్రపోలేకపోయాడు. ఉదయాన్నే ఆ యొక్క గుహ దగ్గరికి వచ్చి దుఃఖస్వరముతో దానియేలును పిలుస్తూ దానియేలును అడుగుతున్నాడు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? దేవుడు తన యొక్క బిడ్డను అనగా దానియేలును కాచినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ యొక్క సింహపు గుహలో పడివేసినటువంటి దానియేలును దేవుడు కాపాడిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే అనుదినము ఉమ్మారు మోకాళ్ళుని యెరూషలేము వైపుకు తన యొక్క కిటికీలు తెరవబడి ఉండగా దేవుణ్ణి ప్రార్థిస్తూ వచ్చాడు, స్తుతిస్తూ వచ్చాడు. ఏ యొక్క శాసనము కూడా దేవుణ్ణి స్తుతించటాన్ని ఆపలేకపోయింది, దేవునికి ప్రార్థన చేయటం కూడా ఆపలేకపోయింది. అంటే ఎడతెగక దేవుని స్తుతించేటువంటి ఎడతెగక ఒక పద్ధతి ప్రకారము దేవుణ్ణి స్తుతించేటువంటి అలవాటులోనికి దానియేలు వచ్చాడు. రాజు యొక్క శాసనాలు కూడా దాన్ని మార్చలేకపోయాయి. అనుదినము తప్పక దేవుణ్ణి సేవిస్తున్నటువంటి ఈ యొక్క వ్యక్తిని దేవుడు రక్షింపగలిగేనా అని అడిగినప్పుడు ఆ యొక్క దానియేలు అంటాడు, దేవుడు తన దూతను పంపి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్ళు మూయించును అన్నమాట ఇక్కడ మనం గమనిస్తాం. ప్రియమైన స్నేహితులారా, మనము ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి మన యొక్క మనస్సును సిద్ధం చేసుకొని ఉండాలి. ఒక పద్ధతిలో ఒక పద్ధతి ప్రకారము దేవుణ్ణి మనము స్తుతించడం దేవునికి ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. అది నేర్చుకున్నప్పుడు అది మనల్ని కాపాడేటువంటిదిగా ఉంటుంది, మనల్ని భద్రపరిచేటువంటిదిగా ఉంటుంది. ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవటానికి ఒక సిస్టమాటిక్గా ఉన్న డిసిప్లిన్డ్ ప్రేయర్ లైఫ్ అండ్ లైఫ్ ఆఫ్ ప్రైజ్, దేవుణ్ణి స్తుతించేటువంటి ఈ రెండు కూడా మన యొక్క జీవితాన్ని కట్టేటువంటివిగా కాపాడేటువంటివిగా ఉంటాయి అనేటువంటి విషయంలో ఎలాంటి సందేహము లేదు. దానియేలు దాన్ని తన యొక్క జీవితం ద్వారా మనకు రుజువు చేసి మనము మధ్యలో తన యొక్క సాక్ష్యాన్ని ఉంచినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎడతెక్క దేవుని మనం స్తుతిద్దాం, ఎడతెక్క దేవునికి మనం ప్రార్థన చేద్దాం. అనుదినము తప్పక సేవిస్తున్నటువంటి దేవుడే, నిత్యము సేవిస్తున్నటువంటి దేవుడే మనల్ని ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిలో కాపాడి రక్షించి మనల్ని సంరక్షించేటువంటి వాడుగా ఉంటాడన్నటువంటి విషయాన్ని దానియేలు గారి యొక్క జీవితం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. అలాగ మనం కూడా ఉండడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించును గాక.